ప్రియులారా, పరిశుద్ధాత్మని గూర్చి ఎన్నో విషయాలు మనం గత వారం నుండి కూడా నేర్చుకుంటున్నాం. ఈ వారం కూడా ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మని గూర్చినటువంటి విలువైన విషయాలు లైవ్లో మాట్లాడటం జరిగింది. బలభద్రపురం ఆరాధనలో చాలామంది వినే ఉండి ఉంటారు. ఆత్మను గూర్చి పరిపూర్ణంగా మనకు తెలియాలి, ఎందుకంటే అక్కడే ఎక్కువ మంది నష్టపోతున్నారు కాబట్టి. అసలు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా ఎప్పుడు దర్శనం ఇవ్వాల, ఆయన శక్తిగానే ఉన్నారు, ఆత్మగానే ఉన్నారు. ఆత్మగా ఉన్నటువంటి ఆయన, దైవశక్తిగా ఉన్నటువంటి ఆయన మానవాళికి సంపూర్ణ సహాయాన్ని అందించడానికి, ముఖ్యంగా సంఘానికి సంపూర్ణ సహాయాన్ని అందించడానికి ఆయన ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా మనకి బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. క్రీస్తులోనికి రాకమునుపు లోక సంబంధమైన భావజాలం లేదా దురాత్మ సంబంధమైన భావజాలం, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆత్మను గూర్చినటువంటి వాగ్దానం మనకు లభించినప్పుడు మనల్ని తొట్రిల్లిపోకుండా, చీకట్లో పడిపోకుండా, మన ఆత్మీయ జీవితాన్ని మనం చేజేతులారా పాడు చేసుకోకుండా, భ్రష్టు పట్టిపోకుండా, ఈ లోక మాలిన్యాన్ని తప్పించుకొని నిత్య జీవ ప్రయాణంలో ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి, యాత్రికులుగా పరదేశులుగా నీతి మార్గాల్లో నడవటానికి దేవుడు అనుగ్రహించినటువంటి చక్కటి బహుమానమే పరిశుద్ధాత్మ అనే వరం. ఈ వరానికి క్వాలిఫికేషన్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నా లోక సంబంధులు చూసినట్టుగా క్వాలిఫికేషన్స్ చూడడు, హెచ్చుతగ్గులు చూడడు, గుర్తుపెట్టుకోండి. ఒక్క పాయింట్ మీకు అర్థమైతే మీరు మోసపోకుండా ఉంటారు. రక్షణ భాగ్యాన్ని ఇవ్వటానికి ఏ అర్హత పెట్టాడు చెప్పండి దేవుడు? రక్షణ భాగ్యాన్ని మనకి ఇవ్వటానికి ఏ అర్హత పెట్టాడు చెప్పాలి. చిన్న అర్హత, ఆ అర్హత పేరే మారు మనస్సు, దట్స్ ఆల్. ఏం పెట్టాడు అర్హత? మారు మనస్సు. మీరు మారు మనస్సు పొంది బాప్తిస్మంలోకి వెళ్ళిపోండి అన్నాడు, అంతే. అంతకుమించి బలమైన భారమైన అర్హతలేవి లేవు, ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన చాలా సింపుల్గా, ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలనుకోండి, ఎవరు పడితే వాళ్ళు అవ్వగలరా? అవ్వలేరు కదా. ఐపీఎస్ అవ్వాలంటే ఎవరు పడితే వాళ్ళు అవ్వలేరు కదా. డాక్టర్ అవ్వాలంటే ఎవరు పడితే వాళ్ళు అవ్వగలరా? అవ్వలేరు. సో ఈ లోకంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించాలన్నా, గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదించాలన్నా దానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, చాలా ఖర్చు పెట్టాలి, చాలా టైం ఇవ్వాలి. అది చాలా పెద్ద ప్రొసీజర్. అది కొందరు సాధించగలుగుతున్నారు, కొందరు సాధించలేకపోతున్నారు. అవకాశాలు ఉన్నవారు సాధిస్తున్నారు, అవకాశాలు లేనివారు సాధించలేకపోతున్నారు. మీరు గమనించండి, ప్రభువా నేను పాపక్షమాపణ పొందాలి, నిత్య జీవానికి వారసుడిని అవ్వాలి, ఏ అర్హత? ఏ అర్హత? ఎవరెస్ట్ శిఖరం ఎక్కి రావాలన్నాడా? అలా అంటే మనం ఎక్కగలమా ఎవరెస్ట్ శిఖరం? చాలామంది ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో చచ్చిపోయారు, చచ్చిపోతున్నారు కూడా. లేకపోతే సముద్రాన్ని ఈదుకుంటూ రావాలన్నాడా? మరి ఏమన్నాడు? అరణ్యాలన్నీ జల్లెడ పెట్టి రావాలన్నాడా? సింహాన్ని జయించాలన్నాడా? పులులతో పోరాడాలన్నాడా? కొండ చెలవను మట్టి గరిపించాలన్నాడా? ఏ భారం పెట్టలేదండి. అందుకే అంటాడు నా ఆజ్ఞలు భారమైనవి కావు. చాలా సింపుల్గా, చాలా సులువుగా మీరు పశ్చాత్తాపం చెంది సత్యాన్ని అర్థం చేసుకుని సత్యవాక్యం విని మారు మనసు పొందండి, సరిపోతుంది. మారు మనసు పొంది రక్షణలోనికి రండి, క్లియర్. ఆయన ఎందు విశ్వాసం ఉంచి, అందుకే నమ్మి బాప్తిస్మము అన్నాడు. నమ్మి, నమ్ముట అంటే విశ్వాసం ఉంచుట, సింపుల్గా. సో మీరు విశ్వాసం ఉంచుట ద్వారా ఉచితముగా మీకు రక్షణ అనుగ్రహించబడింది. డబ్బులు పెట్టావా చెప్పండి? రక్షణకు డబ్బులు పెట్టావా? మొన్న ఎక్కడో విన్నాను, బాప్తిస్మం ఇవ్వాలంటే 50 పెట్టాడట ఎవరో రేటు ఒక ఆయన. అంటే చర్చి బయట ఒక ఫ్లెక్సీ నిలబెట్టి ఫ్లెక్సీ మీద రాశాడట, బాప్తిస్మానికి 500 అవుతుంది అని.
అంటే అది ఎంత విచిత్రంగా ఉందంటే బాప్తిస్మానికి 500 రేట్ అంటే నీకా దేవుడికా? అది మూర్ఖత్వం. అది ఇప్పుడు కొంతమంది బాప్తిస్మం తీసుకోవాలనుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే 500 చెల్లించి మనం బాప్తిస్మం తీసుకోవాలనుకుంటారు. అంటే ఈ రేటు బాప్తిస్మానికి ఇచ్చే రేట్ అనుకుంటారు వాళ్ళు. అలాంటి అమాయకులు కూడా లేకపోలేదు. సో కాబట్టి బాప్తిస్మానికి వెల లేదు, వెల చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. కంప్లీట్లీ ఫ్రీ, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. దేవుడు ఉచితముగా ఇచ్చేశాడు. సో ఉచితముగా మనకి అనుగ్రహింపబడిన రక్షణ, వెల లేదు, వెల చెల్లించలేము కూడా. అందుకే ఆయన తన పవిత్ర రక్తాన్ని గురించి మాట్లాడుతూ అమూల్యమైనది, మీ విశ్వాసం గురించి కూడా మాట్లాడుతూ మీ విశ్వాసం కూడా అట్ ద సేమ్ టైం అమూల్యమైనది అని అన్నాడు. ఆయన రక్తము అమూల్యమైనదే, మీ విశ్వాసం కూడా అమూల్యమైనదే. దానికి వెల చెల్లించలేము, వెల కట్టలేము, దాన్ని కొనలేము, దాని గురించి మనం ఏం కష్టపడిపోవాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది అంటారు బాప్తిస్మం పొందటానికట ఒక సంవత్సరం పాటు సిద్ధపడి ఉండాలట, అంటే ఒక సంవత్సరం వెయిట్ చేయాలి, ఒక సంవత్సరం వెయిట్ చేసి సిద్ధపడి ట్రైనింగ్ తీసుకున్నాక బాప్తిస్మం తీసుకోవాలా? ఉందా బైబిల్ అలా ఎక్కడైనా? జైలు అధికారికి పౌలు గారి బాప్తిస్మం ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు టైం తీసుకున్నాడు మీరు చెప్పండి. నాకు కాసేపు ఆగుదాం, చెప్పండి, మీరు చెప్పండి, అందరు చెప్పాలి. జైల్లో పాటలు పాడుతున్నారు, ఖైదీలు అందరూ కూర్చున్నారు, పౌలు శీలలు కూడా పాటలు పాడుతున్నారు. ఆ రాత్రి వేళ చెరసాల పునాదులు కదిలిపోయాయి, జైలు గోడలు పడిపోయాయి, మొత్తం మీద డోర్లు ఓపెన్ అయిపోయాయి. ఈ జైలు అధికారి అనుకున్నాడు ఖైదీలు ఎక్కడికక్కడ పారిపోయి ఉంటారు అని, ఎందుకంటే బొండలేసి బిగించి ఉన్నాయట, అన్నీ పగిలిపోయాయి, ఇంకెవరికి వాళ్ళు పారిపోయి ఉంటారు, నన్ను చంపేస్తారు అనే అవసరం కానీ కత్తి తీసి తన శిరస్సు తానే ఛేదించుకోబోయాడు. అలా తన శిరస్సు తానే ఛేదించుకోబోతున్నటువంటి టైంలో పౌలు భక్తుడు అన్నాడు, వెయిట్ వెయిట్ బాబు వెయిట్, ఎవ్వరు ఒక్కరు కూడా మిస్ అవ్వలేదు, అందరు ఇక్కడే ఉన్నాం, ఒక్కరు కూడా ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వలేదు, సో డోంట్ వరీ, మేము అందరు ఇక్కడే ఉన్నాం అని అన్నప్పుడు ఆయన చాలా ఆనందపడి రక్షణ గురించి తెలుసుకొని నేను కూడా రక్షణ పొందాలనుకుంటున్నా, మారు మనసు పొంది నా పాపాలు కడిగి వేసుకుందాం అనుకుంటున్నా, దేవుడు ఈ ఛాన్స్ ఇచ్చాడని మీరు చెప్తున్నారు కదా, దేవుడు మానవాళికి ఉచితంగా ఈ అవకాశం ఇచ్చాడని మీరు చెప్తున్నారు కదా, సో నాకు అది కావాలి, నాకు ఆ విశ్వాసంతో ఉన్నాను, నేను నాకు రక్షణ కావాలి అని అడిగినప్పుడు పౌలు భక్తుడు, రక్షణ అడిగావు కాబట్టి ఇప్పుడు ఎవరు, నువ్వు ఒక సంవత్సరం పాటు మాతో తిరగాలి, నిన్ను అబ్జర్వ్ చేయాలి మేము, నువ్వు మా సంఘానికి వస్తూ ఉండాలి, ఆ సంవత్సరం పాటు నువ్వు మోకాళ్ళ ప్రార్థన చేసిన తర్వాత ఇసుకలో మోకాళ్ళు వేస్తావు, నేను ఎండలో కూర్చోబెట్టి మిట్ట మధ్యాహ్నం 1 గంటకి, అప్పుడు నువ్వు ఎండలో బాగా ప్రార్థన చేసిన తర్వాత, నువ్వు బాగా శుద్ధి అయిన తర్వాత, నువ్వు అన్నీ క్లియర్ అయిన తర్వాత, మొత్తం అన్ని విధాలుగా నువ్వు పర్ఫెక్షన్ నీలో కనబడిన తర్వాత, నువ్వు పర్ఫెక్ట్ అని మాకు అనిపించిన తర్వాత అప్పుడు ఇస్తాం బాప్తిస్మం అని ఏమని అన్నాడా? ఆ రాత్రే. ఎప్పుడట బాప్తిస్మం ఎప్పుడు ఇచ్చాడండి? ఆ రాత్రే. డిలే లేదు, ఇంక అసలు డిలే చేయలే. మారు మనస్సు పొందిన వెంటనే బాప్తిస్మం తీసుకోవడానికి అవకాశం ఇవ్వబడింది బైబిల్ గ్రంథంలో. దానికి ఇంకా వెయిటింగ్ పీరియడ్స్ ఏమి ఉండవు, పరీక్షించేటువంటి సమయాలు ఏమి ఉండవు. అర్థమైందా? మిమ్మల్ని స్పెషల్గా ఒక పక్కన పెట్టి స్పెషల్ క్లాసెస్ తీసుకొని స్పెషల్ ఎన్విరాన్మెంట్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేసి క్లోజ్గా, ఆ తర్వాత టెస్టులన్నీ పూర్తయిన తర్వాత సింబల్ వేసిన తర్వాత ఓకే ఈసారి బాప్తిస్మానికి వెళ్ళొచ్చు అని చెప్పేటువంటి ప్రక్రియ బైబిల్లో లేదు. ఇవిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి, అంత ఫాస్ట్గా జరిగాయి బ్యాప్టిజమ్స్ బైబిల్ చరిత్రలో. సో దాన్ని మనం మళ్ళీ కన్ఫ్యూజ్ చేసి ప్రజల్ని కొత్త విధానాలు కొత్త సిద్ధాంతాలు సృష్టించటం వల్ల అది వాళ్ళ మీద భారాలు మోపడం తప్ప, దేవుడు మోపని భారాలు మనం మోపడం తప్ప, దేవుడైతే మానవుల మీద అలాంటి భారాలేమీ మోపలేదు. ఉచితంగా సింపుల్గా రక్షణ అనేది ఇచ్చేశారు.
సింపుల్ ఫ్రీ. ఇప్పుడు పరిశుద్ధాత్మ మీలోనికి రావడానికి కూడా ఆయన ఎగ్జామ్ రాయాలండి, చెప్పండి. ఆయన ఎగ్జామ్ రాయాలమ్మా, పెట్టాడా దేవుడు ఏమైనా ఎగ్జామ్స్ పెట్టాడా? మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలంటే, ఆయన సహవాసంలోనికి రావాలంటే, ఆ వరం మీకు లభించాలంటే, మీరందరూ కలిసి ఒక 100 పేజీల పుస్తకం చదివి 10 రోజులు ఎగ్జామ్ రాస్తే అప్పుడు మీరు పాస్ అయితే పరిశుద్ధాత్ముడు మీలోనికి ఎంటర్ అవుతాడు, లేకపోతే అవ్వడు. ఏమైనా ఉన్నాయండి అలాంటివి? చెప్పండి, ఎవరన్నా చెప్పాలి. ఏమ్మా మీరు ఎప్పుడైనా చూసారా అలాంటివి ఉండడం బైబిల్లో? లేవండి, అలాంటివి ఉండవు. అంతా దేవుడు ఏది చేసినా సులభమైన ప్రక్రియనే ఎంచుకుంటారు ఆయన. అందరికీ సులభతరమైన ప్రక్రియ, ఎవరికి కూడా ఎలాంటి భారం పెట్టడైనా, ఎవరి మీద ఎలాంటి భారం మోపడు. సులభంగా మీరు ఆత్మను పొందుకుంటారు. ఏ విధంగా? గలతీ పత్రిక చూడండి. ఆ వాగ్దానం, వాగ్దానము అంటే దేవుడు ఉచితంగా ఇస్తానని చెప్పేదే వాగ్దానం అంటే. చూడండి గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. నా సొంత మాటలు వద్దు, మీ సొంత ఆలోచనలు వద్దు, గ్రంథంలో ఏది రాయబడితే అది మనం తీసుకుందాం. గలతీ పత్రిక 3:13 12-13 చదువుదాం. గలతీ పత్రిక 3:12-13. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము ఎలా లభిస్తుందటమ్మా? ఎలా లభిస్తుందట ఆత్మను గూర్చిన వాగ్దానం? విశ్వాసం వలన మనకు లభించినట్లు అన్నాడు. అంటే నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తున్నావో, విశ్వాసము వలన, త్రూ యువర్ ఫెయిత్, విశ్వాసము ద్వారా ఆత్మను గూర్చిన వాగ్దానం మనందరికేమవుతోంది? లభిస్తుంది. సో ఈ వాగ్దానం గురించి అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతూ అపోస్తలుల కార్యాలు రెండవ అధ్యాయంలో 38వచనం 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇది ఈ వాగ్దానము. అంటే పరిశుద్ధాత్మను వరము పొందుతారు అనే వాగ్దానం ఏదైతే ఉందో, ఈ వాగ్దానము ఇక్కడ కూడా ఏం చదివాం గలతీ పత్రికలో? ఆత్మను గూర్చిన వాగ్దానము అని చదివాం. ఆ వాగ్దానం మనకు ఎలా లభిస్తుందని చదివాం? విశ్వాసం వల్ల మనకు లభిస్తుందని చదివాం కదా. ఇక్కడ కూడా ఏ పదం వాడాడు? ఈ వాగ్దానము. అంటే ఏ వాగ్దానము? పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం. వాగ్దానం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఆత్మను అనుగ్రహిస్తాను, ఈ వాగ్దానం ఎవరిది? దేవునిది. నా ఆత్మ మీతో కూడా ఉండును, మీలో ఉండును, ఈ వాగ్దానం ఎవరిది? దేవునిది. అర్థమైందా? నా ఆత్మ మిమ్మలను నడిపించును, మిమ్మల్ని ఆదరించును, ఈ వాగ్దానం ఎవరిది? దేవుడిది. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఇంకా రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండవు. ఒకటి క్వాలిఫికేషన్, మీరు మారు మనసు పొంది రక్షణలోనికి రావడం అంతే. విశ్వసించటం, నమ్మడం, విశ్వాసము వినుట వలన మీకు విశ్వాసం కలుగును అంతే. ఎప్పుడైతే మీరు విశ్వసించారో, విశ్వాసంతో వచ్చారో ఆయన సన్నిధిలోనికి, ఆయనలోనికి, ఇది మీకు అప్లికబుల్ అంతే. అందరికీ ఒకటే రూల్, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టు ఒక్కొక్కరిని ఒక్కోలా ట్రీట్ చేసేవాడు కాదు దేవుడు. ఇక ఆయన వాగ్దానం చేశాడంటే అందులో మతలబులే ఉండవు, అందులో మళ్ళీ మార్పులు చేర్పులు ఉండవు. అర్థమవుతుందా? ఆయన ఏవో చిన్న చిన్న లిటికేషన్స్ పెట్టి మిమ్మల్ని రోజుల తరబడి తిప్పించుకోవటం, ఈ సంతకం తేడా వచ్చింది, ఆ సంతకం తేడా వచ్చింది, ఇక్కడ ఈ తేడా ఉంది, అక్కడ ఆ తేడా ఉంది, ఈ డాక్యుమెంట్ లేదు, ఆ డాక్యుమెంట్ లేదు, ఈ పేపర్ తక్కువ వచ్చింది, ఆ పేపర్ తక్కువ వచ్చింది అనేటోడు కాడైనా. అర్థమైందా? ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకేమవుతోంది? లభిస్తుంది. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, అదూరస్తులందరికీ అనగా
ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందును, అందరికీ చెందును, అందరికా కొందరికా, చెప్పండి అందరికా కొందరికా, అందరికీ చెందును. ఆయన అన్యాయస్తుడు కాదు, పక్షపాతము లేదు. మీ అందరిలో పరిశుద్ధాత్మను ఉంచాలని ఆయన నిర్ణయించుకున్నాడు, ఉంచుతాడు. మీ అందరినీ ఆ పరిశుద్ధాత్మ సహవాసంలో ఉంచాలనుకున్నాడు, ఉంచుతాడు. సంఘమునకు పరిశుద్ధాత్మను తోడుగా ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చేశాడు. అందుకే పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు ఉంటాడట మనతో? ఆ విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు, కనుక మీలో ఉన్న ఆత్మను దుఃఖపరచొద్దు అని చెప్పాడు. అంటే లోకాన్నంతటినీ వాయుమండల సంబంధమైన అధిపతి దురాత్మ ప్రేరేపిస్తున్నాడు, కనుక ఆ దురాత్మ మాయలో నుండే మనం తప్పించుకున్నాం. కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మ సహవాసంలోకి వచ్చాం కనుక అన్ని విషయాలలో ఆయనే మనకి ఆధారభూతుడు, ఆదరణకర్త. ఆయన పేరేంటి? ఆదరణకర్త. ఆల్రెడీ ఒక పాట రాశాను నేను ఇప్పుడో, ఆదరణకర్త ఎవరు అని. అందులో పరిశుద్ధాత్మను గురించి చాలా రాశాను, మీరు వినే ఉంటారు. యూట్యూబ్లో ఉంది, మన యూట్యూబ్ ఛానల్లో అది. ఆదరణకర్త ఎవరు, అబద్ధ ప్రవక్త ఎవరు, ఆదరించేది ఎవరు, హత్యలు చేసేది ఎవరు అనే అంశం మీద, అంటే దాని కాన్సెప్ట్ వేరు, ఆ కాన్సెప్ట్ వేరే విధంగా ఆలోచించి రాసింది. అప్పట్లో ఒక ఆయన బైబిల్ మీద బురద వెళుతుంటే ఆయనకి సమాధానంగా పాట రాయడం జరిగింది. అందులో చరణాల్లో కూడా చాలా విషయాలు పరిశుద్ధాత్ముని యొక్క శక్తిని గూర్చి, ఆయన యొక్క బలాన్ని గూర్చి, ఆయన యొక్క త్యాగాన్ని గూర్చి, ఆయన యొక్క సహవాసాన్ని గురించి అందులో పొందుపరచడం జరిగింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి, మీకు అర్థమవుతుంది అందులో ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవి. రైట్ రైట్. ఇప్పుడు ఆ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులకు, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందుతుంది. విశ్వాసం ద్వారా అది మనకి లభిస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మీతో కూడా ఉండును అన్నాడు, మీలో ఉండును అన్నాడు. మీతో కూడా ఉండును, మీలో ఉండును. ఇప్పుడు ఆయన మనలో ఉండి చేసేది ఏంటి అనంటే, గుర్తుపెట్టుకోండి, మానవుడు రెండు విధాలైన బలహీనతలు కలిగి ఉంటాడు. ఎన్ని? రెండు బలహీనతలు, రెండు విధాలైనటువంటి బలహీనతలు. ఒకటి శరీర సంబంధమైన బలహీనత, రెండు ఆత్మ సంబంధమైన బలహీనత. శరీర సంబంధమైన బలహీనత అనేది ఏంటంటే, మీకు వచ్చే ప్రతి వ్యాధి, మీకు వచ్చే ప్రతి రుగ్మత, మీకు వచ్చే అలసట, ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినటువంటి బలహీనతలు. అంటే ఒక ఆర్గాన్ క్రమేపీ తన బలాన్ని కోల్పోతుందంటే దాని అర్థం ఏంటంటే అది బలహీనపడింది. కొంతమంది చూడండి, మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, నడవలేకపోతున్నాం. దట్ మీన్స్ మోకాళ్ళు బలహీనపడ్డాయి, అరిగిపోయాయి. చాలా సంవత్సరాలు నడిచి 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 అరిగిపోయాయి. కళ్ళు సరిగా కనబడట్లేదు, దట్ మీన్స్ కంటికి వచ్చినటువంటి బలహీనత. చూసి 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 చూపుకో ఉన్న శక్తి ఏమైపోయాం? కోల్పోయాం. అందుకే కొంతమందికి దూరంగా ఉన్నవి కనబడట్లేదు, కొంతమందికి దగ్గరగా ఉన్నవి కనబడట్లేదు, చత్వారం వచ్చింది అంటాం. కంటి బలహీనత, ఇలా రకరకాల బలహీనతలు ఉన్నాయండి. కొంతమందికి చర్మ సంబంధమైన బలహీనతలు ఉంటాయి, కొంతమందికి ఉదర సంబంధమైన బలహీనతలు ఉంటాయి, కొంతమందికి హృదయ సంబంధమైన బలహీనతలు ఉంటాయి, కొంతమందికి కాలేయం బలహీనంగా ఉంటుంది, కొంతమందికి ఊపిరితిత్తులు బలహీనంగా ఉంటాయి. ఏమండి, ఇలా ఒక్కొక్కడికి ఒక్కో బలహీనత. కొంతమందికి నరముల బలహీనత కదా, నరాలు కొంతమందికి బలహీనంగా ఉండి చేతులు పట్టిపోవు, గట్టిగా వేటిని పట్టుకోలేరు, బలమైన బలమైన వస్తువులు లేపలేరు. ఇలా చాలామంది శరీరానికి బలహీనతలు కలిగి ఉంటారు. కొంతమంది బలంగా ఉన్నా కూడా అప్పుడప్పుడు బలహీన పడుతుంటారు. ఎగ్జాంపుల్, శరీరానికి ఏదైనా చిన్న వ్యాధి వచ్చింది అనుకోండి, ఒక ఫీవర్ వచ్చింది, ఆ రోజు బలహీన పడతాం. మోషన్స్ అవుతున్నాయి, ఆ రోజు బలహీన పడతావు. లేదా ఇంకో వ్యాధి ఏదైనా వచ్చింది, ఆ రోజు ఏమవుతావు? బలహీన పడతావు. తర్వాత అది ఆ వ్యాధి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ బలాన్ని పుంజుకుంటావు, శక్తివంతుడిగా మారుతావు, శక్తివంతురాలుగా మారుతావు, నీ పనులు నువ్వు చేసుకోగలుగుతావు. ఇలా శరీరానికి ఉండేటువంటి బలహీనతలు కొన్ని ఉన్నాయి. ఏమండి, అవన్నీ పక్కన పెట్టేయండి. ఆ బలహీనతలు చాలామందికి వస్తుంటాయి,
పోతుంటాయి. రెండో పాయింట్ ఏంటంటే ఆత్మ సంబంధమైన బలహీనత. ఇది ముఖ్యంగా ఆత్మ సంబంధమైన బలహీనత అనేది ముఖ్యంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ బలహీనతలోనే మనం పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ బలహీనతలోనే మనం దారి తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ బలహీనతలోనే మనం విశ్వాసం విషయంలో తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. రోమపత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది, అది అబ్రహాము గారిని సూచిస్తూ, విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి, 4:19 రోమపత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ఒకసారి అందరూ చూడండి. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక, ఏం కాక, విశ్వాసమందు ఏం కాక, బలహీనుడు కాక. అంటే విశ్వాసం విషయంలో అబ్రహాం అనే ఆయన చాలా ఫిట్గా ఉన్నాడు. కొంతమంది విశ్వాసం విషయంలో చాలా బలహీనంగా ఉంటారు. చాలా శరీరం విషయంలో బలహీనంగా ఉన్నట్టే విశ్వాసం విషయంలో ఆత్మీయంగా కూడా చాలామంది ఎలా ఉంటారు చెప్పండి, బలహీనంగా ఉంటారు. త్వరగా పడిపోతారు, నిలబడలేరు, తట్టుకోలేరు, బలహీనత. సో అందుకే ఇతను ఇక్కడ అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అని ఎందుకు పిలువబడ్డాడంటే అతను చాలా బలమైనవాడు, చాలా శక్తి కలిగినవాడు. అంటే ఆయన ఇన్నర్ ఫీలింగ్స్, ఆయన అంతరంగ పురుషుడు, మంచి జిమ్ బాడీ కలిగి ఉన్నాడనమాట. అంతరంగ పురుషుడు, అర్థమైందా? కండలు తిరిగి ఉన్నాయి. దేనికి? అంతరంగానికి. మనం పైకున్న కండలు చూసి అబ్బా భలే కండలు అనుకుంటాం. ఈ కండలు గొప్పవి కాదు, ఈ కండలు గొప్పవి. అర్థమైందా? అంటే ఆత్మీయ స్థితిలో మనకి ఈ కండల వల్ల ఉపయోగం ఉండదు. అంటే ఉండొద్దని కాదు, పెంచుకుంటే పెంచుకోండి, శరీరం కూడా దృఢంగా ఉండడం తప్పేం కాదు, ఉంటే ఉండండి, అదేం పాపం కాదు. ఒకసారి ఒక అబ్బాయి అడిగాడు, అన్నయ్య నేను జిమ్కి వెళ్తున్నాను ఏమైనా పాపమా అన్నాడు. ఎంత బలహీనంగా తయారయ్యేవరా బాబు, ఎవరు నిన్ను ఇలా పాడు చేసేసారన్నాను నేను. అంటే అతని దృష్టిలో జిమ్కి వెళ్ళడం పాపం, ఎక్సర్సైజ్ చేయడం పాపం, వాకింగ్ చేయడం పాపం, తినడం పాపం, కూర్చోవడం పాపం, మాట్లాడడం అన్నీ పాపాలే. ఇంకా ఈ మధ్యకాలంలో కొంతమంది అపరిపక్వత కలిగిన బోధకుల వల్ల ఇంకేది చేసినా పాపం, నడిస్తే పాపం, మాట్లాడితే పాపం, చూస్తే పాపం, ఎలా కూర్చుంటే పాపం, నిలబడితే పాపం అన్నట్టు అక్కర్లేని విషయాలను బాగా భూతద్దాల్లో చూపించి ఇంకా అన్ని పాపాలే. మొన్న ఎవరో చిన్నపిల్లలు గోరింటాకు పెట్టుకున్నారట, వాళ్ళని సండే స్కూల్కి రావద్దని నిషేధించారట. ఇది ఎక్కడ దరిద్రం అన్నాను నేను. యాక్చువల్లీ గోరింటాకు అనేది మంచిది ఆరోగ్యానికి, అది శరీరానికి పెట్టడం మంచిదే. ఆయుర్వేద వైద్యంలో కూడా దాన్ని ప్రతిపాదిస్తారు. మరీ ఇంత చండాలంగా బిహేవ్ చేయకూడదు. ప్రతిదాన్ని భూతద్దంలో చూసి అది పాపం, ఇది పాపం, ఇలా చేస్తే పాపం, అలా చేస్తే పాపం అనేసరికి పాపం అమ్మాయికులు ఏమనుకుంటారంటే, ఓహో గోరింటాకు పెట్టుకుంటే పాపమే అన్నమాట, ఇంకెప్పుడు పెట్టుకోవద్దు బాబు, మా పిల్లల్ని సండే స్కూల్కి రానివ్వను అన్నారట గోరింటాకు పెడితే అని చెప్పి వాళ్ళని తోచేశారనమాట. ప్రతిదీ మనం అంత దారుణంగా వ్యవహరించడం, ఆజ్ఞాతిక్రమం మాత్రమే పాపం. ఏమండి, కొంతమంది ఏమో ఒక ఆవిడ అంది, ఏమండి మాకు విశాఖ జిల్లాలో అడిగింది ఒక ఆవిడ, విశాఖ జిల్లాలో చాలామంది అక్క చెల్లెమ్మలకి పసుపు రాసుకోవడం అలవాటు, పూర్వం నుంచి కూడా వాళ్ళు పసుపు రాసుకుని స్నానం చేస్తారు. ఇప్పుడు ఎవరో అన్నాడట, నువ్వు పసుపు రాసుకుంటే మహాపాపం అన్నాడట. ఇంకేం దొరకలేదేమో బోధలు చేయడానికి. ఇంకా నయం కూరలో కూడా పసుపు వేసుకోవద్దని చెప్పాలి. ఇంకా పులిహోర, వాళ్ళ తినే పులిహోర తెల్లగా ఉంటుంది అన్నమాట. పులిహోర పసుపుగా ఉండడానికి కారణం ఏంటి చెప్పండి? అంతేనా, ఇంకేమైనా ఉంటుందా? ఫుడ్ కలర్ ఏమైనా వేస్తారా? లెమన్ రైస్ పసుపుగా ఉండడానికి కారణం ఏంటంటే ఫుడ్ కలర్ ఏమైనా వేస్తారా ఇందులో? మరి ఏం వేస్తే వస్తుందమ్మా ఆ కలరు? పసుపు వేస్తేనే కదా వస్తుంది. ఇప్పుడు అస్సలు వేయకూడదు పాపం, తెల్ల పులిహోర తినండి. లెమన్ రైస్ ఎల్లోగా ఉండ, ఎల్లో కలర్లో ఉండకూడదు. ఇప్పుడు ఎందులో ఉండాలి? ఇప్పుడు వైట్ కలర్లో ఉండాలని బోధిస్తారా? ప్రతి చిన్న విషయాన్ని, చిల్లర విషయాలు భూతద్దలో చూపించి జనాన్ని వాళ్ళని అప్పటికప్పుడు భ్రమకు గురి చేసి బలహీనపరిచేసి ప్రతిసారి ఇంకాళ్ళని ఏదో గిల్టీ ఫీలింగ్తో ఏడిపించడం తప్పితే ఇంకా గిల్టీతోనే బతుకుతారు.
ఇప్పుడు ఒంటికి పసుపు రాసుకొని స్నానం చేయడం ఏం తప్పు కాదు, పాపం కాదు, ఆరోగ్యం అది. అంటే కల్తీ పసుపు కాకుండా ఒరిజినల్ పసుపు మీకు దొరికితే, పసుపు కొమ్ములు మిల్లుకి తీసుకెళ్ళి ఆడించుకొని ఆ పసుపు తెచ్చుకుని మీరు రాసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి, చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అంతెందుకు కొంతమందికి శోభి మచ్చలని వస్తాయి, శోభి మచ్చలని చాలామందికి వస్తుంటాయి. ఆ మచ్చలకు కూడా పచ్చి పసుపు కొమ్ములు రాస్తారు ఆయుర్వేదంలో. పచ్చి పసుపు కొమ్ములు తెచ్చి అరగదీసి ఆ మచ్చలకు రాస్తే కొన్నాళ్ళకి అవి తగ్గిపోతాయి సార్. కాబట్టి దేవుడిచ్చిన ప్రకృతిలో దేవుడు పెట్టింది అది, దాన్ని కూడా ప్రతిదానికి మీద కోడిగుడ్డుకి ఏకలు పీకడం అంటారు కదా, కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు, కోడిగుడ్డు మీద ఏకలు పీకేటోళ్ళు అన్నట్టు అలా చేసేవాళ్ళు ఉంటారు. సో కాబట్టి అవేమి మనం పరిగణనలోకి తీసుకోవడానికి వీలు లేదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఇక్కడికి జిమ్ దగ్గర నుంచి వచ్చాం. సో కాబట్టి మీరు జిమ్కి వెళ్తే అదేం పాపం కాదు, చేసుకుంటే చేసుకోండి, వాకింగ్కి వెళ్తారా వెళ్ళండి అదేం పాపం కాదు, ఆరోగ్యంగా ఉంటానంటే ఉండండి. కానీ అసలైన ఆరోగ్యం ఇక్కడ ఉండాలి. అర్థమైందా? మీ ఆలోచనలు ఆరోగ్యంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక శాస్త్రవేత్తలు చెప్తారు, ఆలోచనల్లో క్లారిటీ ఉండి ప్రశాంతత హృదయంలో మెయింటైన్ చేస్తున్నప్పుడట 90% రోగాలు తగ్గిపోతాయట. అర్థమైందా? ఎక్కడ మైండ్లో రిలాక్సేషన్ ఉండి ఒక ప్రశాంతత సాధించే దిశగా నువ్వు అడుగులు వేస్తే, దేనికి ఓవర్గా వెళ్ళిపోకుండా దాన్ని జీర్ణించుకొని ఓర్చుకొని ఇది ఇంతేలే ఇలాగే జరుగుద్ది, ఈ లైఫ్ ఇది నా చేతుల్లో ఏముంది, ఇదంతా దేవుడు నడిపించినట్టుగా నడుస్తూనే పోవాలి ఇది అని ప్రతిరోజు జీవితాన్ని మింగిల్ చేసేసుకోవాలి. అంటే ఏ రోజు ఏది ఎదురైనా సరే దానికి ఏమైపోవాలనో ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోగలగాలి, ఇంక ఈ పరిస్థితులకు కనెక్ట్ అయిపోవాలి. ఇది నా లైఫ్ అంతే, ఇది నా లైఫ్, ఇదిగో ఇలాగ ఇవ్వబడింది, ఇది నా టాస్క్. ఇప్పుడు రంగస్థలం మీద నాటకాలు జరుగుతున్నాయి అనుకోండి, నీకు ఏ పాత్ర ఇవ్వబడిందో ఆ పాత్రలో ఏమైపోతావు, ఒదిగిపోతావు అంతే కదా. చిన్నప్పుడు మా స్కూల్లో అల్లూరి సీతారామరాజు యాక్టింగ్ చేయమన్నారు, నేనే అల్లూరి సీతారామరాజుని. ఆయన ఎవరు, రోదర్ఫర్డ్ మా ఫ్రెండ్ గాంధీ అని, ఆయన రోదర్ఫర్డ్ పాత్ర చేశాడు. సో ఇలా కొంతమంది కొన్ని పాత్రలు చేశారు. అప్పుడేవో జన్మభూమి ప్రోగ్రామ్స్ ఏవో పెట్టారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అనుకుంటా నేను హై స్కూల్ చదివే టైంలో, ఆయన అప్పట్లో ఫస్ట్ గెలిచాడు ఏమో నాకు తెలియదు, గుర్తులేదు సరిగా. సో అప్పుడు ఆ పాత్ర చేసినంతసేపు మనం ఆ పాత్రలు ఏమైపోతాం, లీనమైపోతాం. ఇప్పుడు అల్లుడు సీతారామరాజు అంటే ఆ డైలాగులే చెప్పాలి, అర్థమైందా? ఎందుకు కట్టాలరా నీకు పన్ను అనాలి, అంతే తప్ప పన్ను కట్టవు అనకూడదు. ఈ పాత్రకి పన్ను కట్టమన్నం సూట్ అవ్వదు. అది పన్ను కట్టమనే పాత్ర ఎవరిది? బ్రిటిష్ అధికారిది. సో అలాగా లైఫ్ కూడా మనకి ఏమిస్తే అందులో మింగిలిపోవడం అంతే, ఇది నా లైఫ్ అంతే, ఇది నా లైఫ్. ఈరోజు నాకు ఈ పాత్ర ఇవ్వబడింది, ఈ పాత్రలో నేను కంటిన్యూ అయిపోతున్నాను, రేపు ఏ పాత్ర ఇవ్వబడితే ఆ పాత్రలో కంటిన్యూ అయిపోతాను, ఇలా నా పాత్ర ముగిసిపోయిన తర్వాత స్టేజ్ దిగేసి వెళ్ళిపోతాను. ఈ లోకపు నటన ఏమవుతుందట, గతించుచున్నది అన్నాడు కొరింథ పత్రికలో. ఏదో ఒకరోజు మనందరం స్టేజ్ దిగి వెళ్ళిపోతాం, ఇప్పుడే ఆర్టిస్టులం ఇక్కడ, ప్రస్తుతానికి మనందరం ఆర్టిస్టులమే కదా ఇక్కడ, ఏదో స్టేజ్ దిగుతామో దిగవా, అందరూ దిగిపోతాం స్టేజ్. పెద్దవాళ్ళు దిగిపోతారు, చిన్నవాళ్ళు దిగిపోతారు, మనం అందరం స్టేజ్ దిగి మన ఇంటికి వెళ్ళిపోతాం. మన ఇల్లు అంటే దేవుని సన్నిధి, అక్కడికి వెళ్ళిపోతాం. సో కాబట్టి ఈ జీవితాన్ని అర్థం చేసుకున్నప్పుడు, మానసికంగా ధైర్యంగా ఉండడం మనం అలవర్చుకున్నప్పుడు, ఆటోమేటిక్గా శరీరానికి ఉన్న చాలా రోగాలు సద్దుమణిగి పోతాయి. మైండ్ ప్రశాంతంగా కూల్గా ఉంటే ఆటోమేటిక్గా బాడీ కూడా ఎలా ఉంటుంది, కూల్గా ఉంటుంది. మీకు పాయింట్ చెప్పనా, మైండ్కి బాడీకి ఉన్న లింక్ చెప్పనా, మైండ్కి బాడీకి ఉన్న లింక్. సడన్గా ఏదో దుర్వార్త విన్నాం అనుకోండి, చెమటలు పట్టేస్తాయా, బీపీ రేజ్ అయిపోద్దా, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయా, అంటే ఎలా సాధ్యమైంది ఇది? ఎస్, మైండ్ మన కంట్రోల్లో లేకపోతే బాడీ కూడా మన కంట్రోల్లో ఉండదు. మీకు ఏలి తెలుసు, మీ అందరికీ ఏలి, ఏలియా కాదు, ఎవరు? ఏలి. ఏలి అనే ఈయన యాజకుడు, న్యాయాధిపతుల కాలంలో ఒక యాజకుడు, సమూయేలు గారికి గురువు కాని గురువు,
మీకు బాగా అర్థం అవ్వాలి. గురువు అని నేను చెప్పను కానీ గురువు కానీ గురువు అనుకోండి కాసేపు. ఆ గురువుగారికే సమూయేల్ గారి తల్లిగారు తీసుకెళ్ళి అన్న తీసుకెళ్ళి ఆ గురువుగారికి అప్పగించారు, బాబుని మీ దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నాను, ఇంకా నేను దేవునికి ఇచ్చేసాను, జాగ్రత్తగా చూసుకోండి అని. సో ఇప్పుడు ఈ గురువుగారు కొడుకులు ఇద్దరు ఉంటారు, వాళ్ళు అస్సలు మంచోళ్ళు కాదు, చాలా దుర్మార్గులు, చాలా భయంకరులు, ఒక రకంగా చెప్పాలంటే దైవ భయం లేని వాళ్ళు. వాళ్ళిద్దరు చచ్చిపోయినప్పుడు ఈయనట బాగా సుమోలాగా ఉంటాడట. చైనా జపాన్లో సుమోలు ఉంటారు మీకు తెలుసు, మీరు యూట్యూబ్లో ఇంటర్నెట్లో కొడితే సుమో అని కొడితే చైనా సుమోస్ అని కొడితే వస్తారు వాళ్ళు. అమ్మ వాళ్ళు చాలా బలంగా ఉంటారు, అది ప్రత్యేకమైన క్రీడ ఇది. అక్కడ సుమోలు పోట్లాడుకోవడం ఒక ప్రత్యేకమైన క్రీడ జపాన్లో చైనాలో, దాని చాలా ఫేమస్ అది. సో ఆ సుమోలా అంటాడు అనమాట ఈయన, స్థూలదేహి అని వ్రాయబడింది ఏలీ గురించి. స్థూలదేహి అంటే బరువైన భారీ కాయం కలిగినటువంటి వ్యక్తి. ఈ భారీ కాయం కలిగిన వ్యక్తి ఒక పీట మీద కూర్చుని ఉన్నాడట. చక్కగా కూర్చుని ఉంటే ఎవడో పరిగెత్తుకుని వచ్చాడట, వచ్చి నీ కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు అన్నాడట. అది వినగానే వెనకబడిపోతే మెడ ఇరిగిపోయింది, స్పాట్లో చచ్చిపోయాడు. చూడండి, అంటే ఒక ఒక ఆలోచన, జస్ట్ మైండ్కి ఏదో ఒక ఆలోచన రాగానే దానికి మనం కనెక్ట్ అయిపోగానే మొత్తం బాడీలో ఏమైపోయాయి, మార్పులు వచ్చాయి. అదే కామ్గా ప్రశాంతంగా ఆలోచించే వాళ్ళకి, ప్రశాంతంగా ఉండడం నేర్చుకున్న వాళ్ళకి, అంటే ఒక్కోసారి రావడం సహజం కానీ వెంటనే మళ్ళీ దాన్ని తేరుకొని అర్థం చేసుకొని బలపడి కామ్గా మళ్ళా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకునే వాళ్ళకి శరీర రోగాలు 90% తగ్గిపోతాయి అని మానసిక శాస్త్రవేత్తలు కూడా చెప్తారు. నెగిటివ్ థాట్స్తో నిన్ను నువ్వు పాడు చేసుకుంటే నీ శరీరం కూడా ఆ విధంగా మార్పులకు చేర్పులకు లోనవుతుంది. అందుకే చూడండి, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో చాలా మంచి మాట చెప్పాడు, శుభవచనం వినబడినప్పుడట ఎముకలకు ఏం కలుగుతుందట, పుష్టి కలుగుతుందట. దూరము నుండి వచ్చు శుభ సమాచారము ఏం కలగజేస్తుంది, పుష్టిగా ఉంటాయి ఎముకలు, శరీరానికి సత్తువ. అర్థమైందా? సాత్వికమైన మనస్సు ముఖాన్ని ప్రకాశవంతంగా చేస్తుందట, శరీరానికి జీవాన్ని ఇస్తుంది. మత్సరం ఎముకలకు కుళ్ళు. సో కాబట్టి మైండ్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా కూల్గా ఆ పరిస్థితుల్ని జీర్ణించుకోవాలి. ఇంక అంతే, నా లైఫ్ ఇది, ఇంతే నా లైఫ్, ఇలా ఉంది, నేను దాన్ని అంగీకరిస్తున్నా, నేను ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిస్తున్నా, అంతే. మైండ్ కామ్ అయిపోద్ది. ఆలోచనల్లో యుద్ధం చేస్తే అది గాలితో పోట్లాడటమే. ఆలోచనల్లో చేసే యుద్ధం దేంతో పోట్లాడటం, గాలితో పోట్లాడటం. మీకు చెప్తాను, ఇప్పుడు నా షర్ట్ కలర్ ఏంటి, వైట్, నాకు నచ్చలేదండి ఇది, ఇది నాకు రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాను, అవుతుందా ఇప్పుడు, అవుతుంది, కానీ నేను నాకు ఇది రెడ్ అయితే బాగుండు, రెడ్గా ఉంటే బాగుండు, రెడ్ కలర్లోకి వస్తే బాగుండు, రెడ్గా మారితే బాగుండు, రెడ్ ఎప్పుడవుతుంది, రెడ్ ఎప్పుడు మారుతుంది, ఎంతసేపు ట్రై చేస్తున్నాను నేను, ఇలాగా ఎక్కడ ట్రై చేస్తున్నాను ఇది, ఇక్కడ నేను ఎంత ట్రై చేసినా ఒంట్లో ఉన్న శక్తి సత్తువ తగ్గిపోవడం తప్పితే నా వైట్ కలర్ షర్టు రెడ్ కలర్లోకి మారుతుందా చెప్పండి, మారదు. సో ఐ హ్యావ్ ఏ వండర్ఫుల్ వైట్ కలర్ షర్ట్ అనుకొని దీంతో నేను ఇలా అడ్జస్ట్ అయిపోవడమే లైఫ్. సో అందుకే అంతరంగం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ అంతరంగాన్ని బలంగా ఉంచుకున్నవాడు అబ్రహాము, విశ్వాసమందు బలహీనుడు కాలేదట. 100 ఏండ్ల వయస్సులో కూడా దేవుడు అన్న మాట నెరవేర్చగలడు అని నమ్మి విశ్వాసంతో అలాగే ఉన్నాడు. ఏమండి, సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చి ఏం చేస్తాడు అంటే, అప్పుడప్పుడు శరీరానికి బలహీనతలు వచ్చినట్టే అప్పుడప్పుడు ఆత్మకు కూడా ఏమొస్తాయి, రోగాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, రావని నేను చెప్పను. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, జలుబులు వస్తాయి రావా, వస్తాయి, ఇమ్యూనిటీ పెంచుకుంటుంది బాడీ,
రెండు మూడు రోజులు జలుబు వస్తుంది, నువ్వు ఏ టాబ్లెట్ వేసుకోకపోయినా తగ్గిపోద్ది. మనం టాబ్లెట్లు వేసేసుకుంటాం కానీ తొందరపడి ఏం అవసరం లేదు, తగ్గుద్ది. కొంచెం వెయిట్ చేస్తే తుమ్ముకుంటూ చీదుకుంటూ ఉంటే టిష్యూ పేపర్స్ పెట్టుకుని రెండు మూడు రోజులు ఇబ్బంది పడుద్ది, తర్వాత మెల్లగా ఏమవుద్ది, తగ్గుతుంది. లేదు ఇది ఇప్పుడే తగ్గిపోవాలని టాబ్లెట్లు వేసామనుకోండి, ఆ లోపల ఉన్న కఫం అంతా లోపలే ఉండిపోయి దగ్గులో పెడుతుంది. ఆవిడ మళ్ళీ జలుబు తగ్గిన తర్వాత దగ్గు మందులు వాడాలి. ఒక 10 రోజులు 15 రోజులు 30 రోజులు తగ్గేవాళ్ళు కూడా ఉంటారు జలుబును బలవంతంగా అదిమి పట్టడం వల్ల. అంటే లోపల నుంచి పోయేది పోనివ్వకుండా లోపలే ఆపేయడం వల్ల అది ఎందులోకి మారుతుంది, మెల్లిగా క్రమేపి దగ్గులోనికి మారుతుంది. ఇది శరీరం యొక్క లక్షణం. పోయేది పోవాలి బయటికి అంతే, దాన్ని బలవంతంగా ఆపడం వల్ల ప్రయోజనం ఉండదు. సరే, శరీరం అన్నాక ఎలాగైతే బలహీనతలు వస్తాయో ఆత్మకు కూడా ఏమున్నాయంట బైబిల్ చెప్తోంది? బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను సరిదిద్దే క్రమంలోనే పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చాడు. అర్థమైందా? నీ బలహీనతలలో నీకు శక్తినివ్వటానికే పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చాడు. ఇంకో వండర్ఫుల్ పాయింట్ ఏంటంటే, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, ఆదరణకర్తను మీ వద్దకు పంపుదును. ఏ కర్త? ఆదరణకర్త. మనల్ని మనకు తెలియకుండా మనలో ఉండి ఆదరించేవాడే పరిశుద్ధాత్ముడు. నేను మరలా మరలా చెప్తున్నా, మనుష్యులు మనకిచ్చే ఆదరణ గడ్డిపోచ వంటిది, అది ఎక్కువ కాలం పనిచేయదు, తాత్కాలికంగా పనిచేస్తుంది. కానీ దేవుడిచ్చే ఆదరణ శాశ్వతమైనది, అది ఎక్కువ కాలం పనిచేస్తుంది, శాశ్వత కాలం పనిచేస్తుంది. కాబట్టి దేవుడిచ్చే ఆదరణ చాలా శక్తివంతమైనది. మీ బాధలలో, మీ ఇరుకులలో, మీ ఇబ్బందులలో, మీ శోధనలలో, మీ వేదనలలో, మీ ఆవేదనలో, మీ సమస్యలలో, మీ కరువులలో, మీకు సంబంధించిన ప్రతి వేదనలో, ప్రతి పరిస్థితిలో పరిశుద్ధాత్ముడు మాత్రమే మిమ్మల్ని బలపరచడానికి మీలోనికి వచ్చాడు. మీతో కూడా ఉన్నాడు. ఆయన మీతో కూడా ఉండును, మిమ్మును విడువను ఎడబాయన. తప్పక మనల్ని ఆదరించగలడు ఆయన. ఆయన మాటలు మనల్ని ఆదరిస్తుంటాయి, ఆయన ఆలోచనలు మనల్ని ఆదరిస్తుంటాయి, ఆయన జ్ఞానం మనల్ని ఆదరిస్తుంటుంది, ఆయన వివేకం మనల్ని ఆదరిస్తుంటుంది. ఆదరించే దేవుడు. అందుకే చూడండి, రోమాపత్రికలో ఒక మాట వ్రాయబడింది, రోమాపత్రికలో మనకు ఒక మాట వ్రాయబడింది 5వ అధ్యాయము, ముందుగా 8వ అధ్యాయము 26వచనం చూద్దాం, ఆ తర్వాత 5వ అధ్యాయానికి వెళ్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు అని వ్రాయబడింది. చూడండి, అటువలే పరిశుద్ధాత్ముడు కూడా మన బలహీనతలను చూసి, అరే వీళ్ళు బలహీనులు కదా, ఎవరు మనం? బలహీనులం. ఆయన శక్తి లేకుండా, ఆయన సహాయం లేకుండా మనం ఏరు దాటలేము. ఈ జీవన సందర్భాన్ని దాటాలంటే ఎవరి సహాయంతో దాటాలి? పరిశుద్ధాత్మ సహాయంతోనే దాటాలి. అందుకే ఆయన సహవాసం మనకి ఇచ్చాడు ప్రభు, ఊరికే ఇవ్వలేదు. అందుకే ఆయన దుఃఖపరచొద్దు అన్నాడు. సంఘములో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందుకే వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. మీరు గుర్తుపెట్టుకోండి, దుర్బోధ సద్బోధ, సుబోధ దుర్బోధ, ఈ రెండింటిని దేంతో గుర్తుపట్టమన్నాడు తెలుసా? ఆత్మతోనే గుర్తుపట్టమన్నాడు. యోహాను పత్రికలో 4వ అధ్యాయం చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వచనం, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు అన్నాడు. అంటే వీళ్ళు ఎవరు, మనుషులా లేకపోతే ఏమైనా చెట్లు చేమలు పొట్లునా? అబద్ధ ప్రవక్తులు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చెప్పాలి, కామన్ సెన్స్తో చెప్పండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. రైట్, తర్వాత చదవండి. లోకలోనికి ఆల్రెడీ బయలు వెళ్ళారట. ఎప్పుడు? 1900 సంవత్సరాల క్రిందట రాసిన మాట ఇది. ఇప్పుడు రాసిన మాట కదా మన బైబిల్లో. యోహాను గారు బతుకున్నప్పుడు రాసిన మొదటి పత్రిక. ఈ పత్రిక తర్వాత ఇంకో 2 పత్రికలు ఉంటాయి ఆయనవి, 2-3 కూడా ఉంటాయి. ఇవో 3 పత్రికలు. ఇది కాకుండా ఒక సువార్త, అది కాకుండా ఒక ప్రకటన గ్రంథం చివర, అదంతా తర్వాత రా. ఈ 3 పత్రికల తర్వాత ప్రకటన గ్రంథం రాశాడు. ఇప్పుడు అంటే ఈ మొదటి పత్రిక రాసే సమయానికే జరిగిపోయింది. ఫ్యూచర్ టెన్సా పాస్ట్ టెన్సా? అది చెప్పేది ఏ టెన్స్లో చెప్తున్నాడు? ఫ్యూచర్ టెన్స్లో చెప్పాడా యోహాను భక్తుడు, పాస్ట్ టెన్స్లో చెప్పాడా?
పాస్ట్ టెన్స్లో చెప్పాడు, ఫ్యూచర్ టెన్స్లో చెప్పలా. ఏం చెప్తున్నాడు పాస్ట్ టెన్స్లో? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఆల్రెడీ జరిగిపోయింది, బయలు వెళ్ళిపోయారు ఆల్రెడీ. నెక్స్ట్, కనుక ప్రతి ఆత్మను నమ్మక, అండర్లైన్ దట్ వర్డ్. ఇప్పుడు చూడండి, ముందేమో ప్రవక్తలు అని మనుష్య రూపంగా మాట్లాడాడు, ఇప్పుడు వెంటనే ఏమంటున్నాడు? దాన్ని మళ్ళీ ఏ వైపు తిప్పాడు? ఆత్మ వైపు తిప్పాడు. అనగా అర్థం ఏంటంటే, ఒక వ్యక్తిని ప్రేరేపించే ఆత్మ, అది పరిశుద్ధాత్మ అయితే జీవజల నదులు ప్రవహిస్తాయి, దురాత్మ అయితే అబద్ధ ప్రవచనాలు బయటకు వస్తాయి. చాలా సింపుల్గా మీరు గుర్తుపట్టవచ్చు. అందుకే ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అని ఉంది బైబిల్లో. మరి మనం పరీక్షిస్తున్నామా? గుడ్డిగా వెంబడిస్తున్నామా? ఈరోజు జనాలు పరీక్షిస్తున్నారా? ఏ బోధ పడితే ఆ బోధకు గుడ్డిగా వెంబడిస్తున్నారా అంటే పరీక్షించే వాళ్ళు తక్కువైపోయారు, గుడ్డిగా వెంబడించే వాళ్ళు ఎక్కువయ్యారు. రైట్? చూద్దాం ఆ కింద మాట. ఆరో వచనం చదువుదామండి. ఆరో వచనం, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, నెంబర్ వన్, ఫస్ట్ ఏ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు? సత్యస్వరూపమైన ఆత్మ ఏదో. ఏ స్వరూపము? సత్యస్వరూపము, సత్యము అను స్వరూపము కలిగిన ఆత్మ, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ స్వరూపం ఏ స్వరూపం అట? సత్యము అనగా వాక్య స్వరూపము. సత్యము అనగా వాక్యము. యోహాను 17:17 ప్రకారం నీ వాక్యమే సత్యము. సత్యస్వరూపమైన ఆత్మ అనగా వాక్యానుసారముగా ఉన్నటువంటి ఆత్మ. సత్యస్వరూపము, వాక్యమునే స్వరూపముగా ధరించిన ఆత్మ. సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, రెండోది భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అన్నాడు. రెండో ఆత్మే ఆత్మట, భ్రమపరిచే ఆత్మ, భ్రమకు గురి చేసే ఆత్మ, రెండు క్రైస్తవ్యంలోనే ఉన్నాయన్నాడు. భక్తుడైన యోహాను పత్రిక రాస్తూ మీరు జాగ్రత్తగా ఉండండి, రెండు క్రిస్టియానిటీలోనే ఉన్నాయి. ఒకటేమో సత్యస్వరూపమైన ఆత్మ, రెండోదే ఆత్మ భ్రమపరిచే ఆత్మ. బీ కేర్ఫుల్ అన్నాడు, జాగ్రత్తగా ఉండండి. ఏ ఆత్మ పడితే ఆ ఆత్మను నమ్మొద్దు అన్నాడు మొదటి వచనంలోనే. ఏ ఆత్మ పడితే ఆ ఆత్మను నమ్మక, ఆ ఆత్మలు అనగా అతనిని ప్రేరేపించే ఆ ఆత్మ, ఆ వ్యక్తిని, ఆ వ్యక్తి లోపల నుంచి ఏ ఆత్మ మాట్లాడుతుందో మీరు టెస్ట్ చేయండి. అది జీవజల నదులు ప్రవహిస్తుంటే, సత్యవాక్యం బయలువెడుతుంటే అది పరిశుద్ధాత్మ అని గ్రహించండి. లేదు, సత్యవాక్యం కాకుండా భిన్నమైన బోధ, భిన్నమైన ఆలోచనలు, భిన్నమైన వ్యవహార శైలి కనబడుతుంటే అది భ్రమపరుచు ఆత్మ అని మీరు వెంటనే జాగ్రత్త పడండి అని చాలా స్పష్టంగా గ్రంథంలో వ్రాయించాడు. రైట్? ఇది పరిశుద్ధాత్మని యొక్క పని. ఆయన యందు విశ్వాసం ఉంచిన వానిలో నుండి జీవజల నదులు ఏమవుతాయి? ప్రవహిస్తాయి. ఆయన మాట్లాడతారు, ఆయన మాట్లాడతారు, ఆయన మనల్ని ప్రేరేపించి మాట్లాడతారు, ఆయన మనల్ని బలపరిచి మాట్లాడతారు, ఆయన మనకు శక్తినిస్తారు, మనకి ఏది అవసరమో అది మనతో మాట్లాడతారు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఆహారం కోసం వచ్చారు. ఒక సేవకుడిగా నా బాధ్యత ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి పంపించడం. దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ గివెన్ బై గాడ్. నాకు దేవుడిచ్చినటువంటి ఒక బాధ్యత ఏంటంటే వచ్చిన పిల్లలందరికీ చక్కటి భోజనం పెట్టి వారి హృదయాలను బలపరిచి పంపించాలి. ఆ విధంగా నేను తర్పీదు పొందాలి, ప్రిపేర్ అవ్వాలి, ఇక్కడికి వచ్చి నిలబడాలి. కానీ ఒకటి, వచ్చేంతవరకు మీకు ఎవ్వరికి తెలియదు ఈరోజు ఏ ఆహారం పెట్టబోతున్నాము. అలాగే వినేంతవరకు కూడా ఏమి తెలియదు మనకి ఈరోజు ఏ ఆహారం ఇక్కడ పెట్టబడుతుందో. అప్పుడప్పుడు చూడండి, మనం భోజనానికి వెళ్తాం, పెళ్ళికి పిలిచిన వాళ్ళు కూరగాయలు లిస్ట్ ఇస్తారా, మనకి కూరలు లిస్ట్ ఇస్తారా? శుభలేఖ మీద ఎక్కడైనా పలానా పలానా కూర ఉంటుంది, పలానా పలానా ఐటెం ఉంటుంది, పలానా బజ్జీ ఉంటుంది, పలానా స్వీట్ ఉంటుంది, ఈ అరటిపండు పెడతాం, లేకపోతే అది పెడతాం, ఇది రాస్తారా? ఏం రాయరు. పెళ్ళికి రండి, భోజనం చేయనని అంటారు, అంతే. మనం వెళ్ళి ఆకు ముందు కూర్చునేంత వరకు అక్కడ ఏం వడ్డిస్తున్నారో మనకి తెలీదు. ఇష్టమైతే తింటాం, మనకు బాగా నచ్చిందైతే రెండు ఎక్కువ తింటాం, పెద్ద కిట్టనైతే తక్కువ తింటాం, మొత్తం మీద కావలసినవన్నీ తింటాం, కడుపు నింపుకొని వచ్చేస్తాం. వాకింగ్ కూడా అంతే, వెళ్ళేంతవరకు అక్కడ ఏం బోధిస్తారో తెలీదు, వెళ్తాం, కూర్చుంటాం, మాట్లాడతారు, వింటాం. కానీ విచిత్రం ఏంటంటే మనకు అవసరమైనది ఏదో ఒకటి దేవుడు మనతో తప్పకుండా
మాట్లాడుతుంటారు. అలా మాట్లాడినప్పుడు మనం విని బలపరచబడి ఆత్మీయంగా దేవుని వాక్యాన్ని బట్టి బలపరచబడి మన గృహాలకు తిరిగి వెళుతూ ఉంటాం. ఎందుకంటే లైఫ్ అనేది తరిగిపోయే నీడ లాంటిది, అది తరుగుతూ 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 మనల్ని దేవునికి దగ్గర చేయాలి. అందుకే మనం వాక్యానికి వస్తున్నాం, ఆత్మీయంగా బలపడటానికి వస్తున్నాం, చక్కటి భోజనాన్ని భుజించడానికి వస్తున్నాం. మీరందరూ అలా వచ్చిన వారే, అలా వస్తున్న వారే, నాకు తెలుసు ఆ విషయం. మీరు సరదాగా వచ్చి కూర్చుంటున్న వాళ్ళకు వాళ్ళు కారు మీరు. మీ పనులన్నీ మానుకొని పనులన్నీ పక్కన పెట్టుకుని మీలో చాలామంది బిజీ బిజీ షెడ్యూల్స్ కలిగి ఉండొచ్చు. అయినా కూడా అవన్నీ వదులుకొని ఎన్ని పనులున్న అన్నిటినీ మానుకొని ఇక్కడికి వచ్చి గంట గంటన్నర ఇక్కడ కూర్చొని మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించారంటే దాని అర్థం ఏంటంటే వాక్యం పట్ల వాక్యం పట్ల మీకున్న తృష్ణ, వాక్యం పట్ల మీకున్న తపన, ఏదో నేర్చుకోవాలనే ఆసక్తి, అదే మిమ్మల్ని ఇంకో మెట్టెక్కిస్తుంది. మీ స్పిరిచువల్ లైఫ్లో గ్రోత్ దానివల్లే వస్తుంది. సో ఆ ఆసక్తితో వచ్చారు, ఆ ఆసక్తితో వాక్యాన్ని వింటున్నారు. ఆ ఆసక్తితో వింటున్న వాక్యం మీతో మాట్లాడుతుంది. ఆ వాక్యమే మిమ్మల్ని అందరిని ఏం చేస్తుంది, బలపరుస్తుంది, మన బలహీనతలను అది సరిదిద్దుతుంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనకు మన అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి ఏం చేయుచున్నాడట, సహాయము చేయుచున్నాడు. సహాయం చేసి మనలో ఉన్న బలహీనతలను ఆయన ఏం చేస్తాడు, చక్కగా సరిదిద్దుతాడు. అర్థమైందా? చాలామంది చూడండి ప్రారంభంలో ఒకలా ఉంటారు, వినగా 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 కొంత సెట్ అవుతారు, మరికొంతకాలానికి మరింత బలపడతారు, ఇంకొంతకాలానికి ఇంకొంత బలపడతారు. అలా వాళ్ళు ఒక బలమైన వ్యక్తులుగా మారిపోతారు. అంతరంగ పురుషుడు దినదినము ఏమవుతున్నాడంటాడు పౌలు భక్తుడు, అభివృద్ధి చెందుతున్నాడట. పై బాహ్య పురుషుడు కృషిస్తున్నాడట, బాహ్య పురుషుడు కృషిస్తున్నాడట, అంతరంగ పురుషుడు మాత్రం ఏమవుతున్నాడట, దినదినము అభివృద్ధి చెందుతున్నాడు. విచిత్రం ఏంటంటే పుట్టినప్పుడున్న ఆరోగ్యం చచ్చేప్పుడు ఉండదు మనకి. కింద నుంచి పైకి వెళ్ళే కొలది ఏమవుతాం, శరీరం ఏమవుతుంది, క్షీణిస్తుంది, చర్మం ముడతలు పడిపోద్ది, అందం తగ్గిపోద్ది, వెంట్రుకలు రాలిపోతాయి, సత్తువ తగ్గిపోద్ది. కింద నుంచి ఎక్కడికి వెళ్తున్నావు, పైకి వెళ్తున్నావు, కింద నుంచి ఎక్కడికి వెళ్తున్నావు, పైకి వెళ్తున్నావు. కానీ ఆత్మీయ స్థితిలో మాత్రం తగ్గట్లా ఏమవుతున్నాం, పెరుగుతాం. అర్థమైందా? ఇది రివర్స్ అన్నమాట. ఇదేమో ఆరోగ్యం నుంచి అనారోగ్యానికి, అదేమో అనారోగ్యం నుంచి పరిపూర్ణ ఆరోగ్యానికి, క్వైట్ డిఫరెన్స్ రెండింటికి కూడా. శరీరం ఆరోగ్యం నుంచి అనారోగ్యం వైపు వెళుతోంది, ఆంతర్య పురుషుడు అనారోగ్యం నుంచి బలమైన ఆరోగ్యం వైపు వెళుతున్నాడు. అది పౌలు భక్తుడు చెప్తున్నాడు, నా బాహ్య పురుషుడు కృషించుచున్నను దినదినము, ఆంతర్య పురుషుడు నూతన పరచబడుచున్నాడు, బలపరచబడుతున్నాడు అని చెప్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే మన బలహీనతలలో మనకి సహాయం చేయటం. మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాడు, నమ్మండి. అలాగని మిమ్మల్ని బాధించేవాడు కాడు, మిమ్మల్ని శోధించేవాడు కాడు, మిమ్మల్ని ఆదరించేవాడు. ఎప్పుడైనా మనకు బాధ కలిగినప్పుడు చూడండి, అమ్మ ఒళ్ళోనో నాన్న ఒళ్ళోనో లేకపోతే మన భర్త ఒళ్ళోనో భార్య ఒళ్ళోనో తలపెట్టు పడుకుంటారు కొంతమంది, అవునా? లేదా వాళ్ళని హత్తుకొని పడుకుంటారు. అప్పుడు ఏంటి, దానివల్ల మీకు ఏం కలుగుతుంది అంటే ఆదరణ. వాళ్ళు కూడా మిమ్మల్ని ఓదారుస్తూ తల అలా నిమురుతూ ఉంటే కాసేపటికి అలా కూల్ అవుతాం. అలా మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరొక్కళ్ళు మనతో పాటు ఉన్నప్పుడు వాళ్ళ ఆదరణ మనం పొందుకొని చాలా సంతోషపడతాం, ఆనందపడతాం. దేవుడు కూడా నిన్ను అలా ఆదరించేవాడే, కనిపించకుండా నిన్ను ఆదరించడానికి వచ్చినవాడే ఆదరణ కర్త. అందుకే ఆయన బాధపెట్టొద్దన్నాడు. చాలామంది పరిశుద్ధాత్మను ఇంత ప్రశాంతంగా చూపించట్లా. పరిశుద్ధాత్ముడు అనగానే ఓ కేకలు కేకలు అల్లరి అల్లరి అంటుంటే బాధేస్తుంటుంది, అరే నాయన ప్లీజ్ ప్లీజ్, పరిశుద్ధాత్ముడు కాదు, అది పరిశుద్ధాత్మ పని కాదు, వద్దు, దయచేసి పరిశుద్ధాత్ముని అలా చిత్రీకరించొద్దు, ఆయన అల్లరికి కర్త కాడు. ముఖ్యంగా విదేశాల్లో కొంత ఆఫ్రికన్ సంఘాలు కొన్ని ఉంటాయి, అమ్మో వాళ్ళు చాలా క్రూరంగా
మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూడండి, హోలీ గోస్ట్ ఇన్ ఆఫ్రికా అని కొట్టండి, హోలీ గోస్ట్ ఇన్ ఆఫ్రికా చర్చ్ అని కొట్టండి. చర్చ్లోకి వెళ్ళి యూట్యూబ్లో చాలా ఘోరంగా చాలా భయంకరంగా ఇంకా వాళ్ళని చూస్తుంటే అసలు పరిశుద్ధాత్ముడు ఇలా ఎందుకు చేస్తారు అని అనిపిస్తుంది. ఒక్కొక్కడొక్క మైకేల్ జాక్సన్ మాదిరి ఉంటారు అక్కడ. వాళ్ళకి రకరకాల జళ్ళు ఉంటాయేమో, నిగ్రో టైపు జళ్ళు ఒక 20-30 జళ్ళు ఉంటాయి, వాటికి మళ్ళీ పూసలు తగిలిస్తారు. అలా ఊపుతూ వాళ్ళు చేస్తున్న ఆడవిడి చూస్తుంటే అసలు ఏంది ఇది, వీళ్ళకి ఏం అర్థమైంది, ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా చూస్తే చాలా తప్పుగా మాట్లాడుకుంటారు కదా అని అనిపిస్తుంది. సో కాబట్టి పరిశుద్ధాత్ముని పని ఏంటంటే ఆదరించటం, మన బలహీనతల్లో మనకి ధైర్యం ఇవ్వటం, మన బలహీనతల్లో మనకి శక్తినివ్వటం. చూడండి హెబ్రీ పత్రిక 4:15 మన బలహీనతలు ఆయన అర్థం చేసుకుంటాడట. చూడండి హెబ్రీ పత్రిక 4:15 చూడండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు. జాగ్రత్తగా చూడాలి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, గాని సమస్త విషయముల యందు మనవలే శోధింపబడ్డట. ఆయన కూడా మనవలే శోధింపబడిన, శరీరము బలహీనము గాని ఆత్మ సిద్ధమే. యేసుప్రభు వారి నోటి వెంట జాలువారిన మాట, శరీరము బలహీనం గాని ఆత్మ సిద్ధమే. మనవలే శోధింపబడ్డట ఆయన కూడా, ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక, మన బాధం చేసుకుంటాడు గనుక, సమయోచితం మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము అన్నాడు. చూడండి జాగ్రత్తగా మాట ఎంత విలువైనదో. అంటే నీ బలహీనతలు నేను అర్థం చేసుకుని సరి అయిన సమయోచితమైన సహాయము అని ఉంది చూడండి అక్కడ, సమయోచితమైన సహాయము, హెల్ప్. సహాయము మీన్స్ నీకు హెల్ప్ చేస్తాడట, తగిన సమయములో నీకు హెల్ప్ వచ్చేస్తుంది. కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. అంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, బలవంతుడు. ఆ బలవంతుడు నిన్ను బలపరచడానికి నీలోనికి వస్తున్నాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ప్రోత్సహిస్తాడు, నీకు సమ్మతి గల హృదయాన్ని దయచేస్తాడు, శక్తినిస్తాడు, ఓర్పునిస్తాడు, సహనాన్నిస్తాడు, జ్ఞానాన్నిస్తాడు, వివేకాన్నిస్తాడు, గొప్ప ఐశ్వర్యంతో నిన్ను నింపుతాడు, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యంతో, ఆత్మ సంబంధమైన అందంతో నింపుతాడు. అది పరిశుద్ధాత్మ యొక్క పని, మన బలహీనతల్లో మనకు తోడుగా ఉండడం. అందుకే ఆయన పేరు ఆదరణ కర్త. నీ కన్నీరు తుడిచేవాడు ఆయన, నీ వేదన తొలగించేవాడు, శోధనలో నుండి నిన్ను లేవనెత్తేవాడు, నీకు తెలియకుండానే లోపల నుండి పని జరిగిస్తాడు. చూడండి ఎంత మంచి మాట ఉంటుందంటే రోమపత్రికలో మన గురించి ఆయన వేడుకోవడం చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయంలో 26వ వచనం 2వ లైన్లో, ఏలయనగా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదట. కొన్ని కొన్ని సమయాల్లో చూడండి ఎలా ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదు, అసలు ప్రార్థన చేయాలన్న మనసు కూడా రాదు, అలా కూర్చుని ఉంటాం, ఇది మౌనంగా ఉంటాం. అలాంటి టైంలో చూడండి ఆయన ఏమంటున్నాడు, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు అని వ్రాయబడింది. మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, మన పక్షంగా ఆయన చేసేటువంటి విజ్ఞాపన అది ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో అన్నాడు. అంటే ఉచ్చరింప సఖ్యము కాని అంటే పలుకుటకు వీల్లేదు, ఉచ్చరించడానికి వీల్లేదు మానవుడు. సో అలాంటి ఆ విధంగా పరిశుద్ధాత్ముడు మన పక్షమును ఏం చేస్తున్నాడట, విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం అంటే నీ పక్షముగా విజ్ఞాపనము కూడా చేయువాడెవరు, పరిశుద్ధాత్ముడు. ఇంత ప్రేమిస్తుంటే ఆయనను గురించి చులకనగా, ఆయనను గురించి తప్పుగా చిత్రీకరించడం ఏమైనా భావ్యమా?
చెప్పండి, భావ్యమా? కాదు, కాదండి. అల్లరి, గోల, గొడవ ఆయన ఉన్న చోట ఉండవు. ఆయన ఉన్న చోట నిశ్శబ్దం ఉంటుంది, ఆయన ఉన్న చోట శాంతి ఉంటుంది, ఆయన ఉన్న చోట సమాధానం ఉంటుంది, ఆయన ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ఆయన ఉన్న చోట ఆత్మీయ ఆరోగ్యం ఉంటుంది, ఆదరణ ఉంటుంది. గనుక మీ బలహీనతల్లో ఆయనే మిమ్మల్ని బలపరిచేవాడు. గనుక ఆయన ద్వారా మీరు బలాన్ని పొందుకోవాలి. ఆ శక్తితో మీరు ఇంకా కొత్త రెక్కలు తొడుక్కొని ఎత్తుకు ఎగరగలగాలి. అలాంటి స్థితి దేవుడు మీకు, మీ కుటుంబాలకు, సంఘం అంతటికి సమృద్ధిగా తన ఆత్మ ద్వారా దయచేయునుగాక. ఆమెన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, ఇప్పటి వరకు విలువైన వాక్కుల చేత మా హృదయాలు తృప్తిపరిచినందుకు, మీ ఆత్మ శక్తిని గూర్చి మాతో మాట్లాడినందుకు, మాకు తెలియజేసినందుకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. పిల్లలందరిని బలపరచండి, వారి జీవితాలను వెలిగించండి, మీ కాపుదలందరికీ అనుగ్రహించండి, మీ శక్తితో నింపండి, సమాధానకరమైన స్థితిలో నిలువబెట్టి నడిపించమని, ప్రతి కుటుంబాన్ని బలపరచమని, వారి హృదయ రహస్యములు ఎరిగిన దేవుడవు, వారి హృదయ వాంఛలు నెరవేర్చమని, బలహీనంగా ఉన్న స్థితిలో నుంచి బలమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ సంఘములో ఉన్న బిడ్డలందరినీ దీవించమని ప్రాధేయపడుతూ, లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారో వారిని, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీరు విన్న ఈ వాక్యం ఇతరులకు కూడా చేరవేయండి. వారు కూడా ఈ సత్యవాక్యాన్ని విని బలపరచబడినట్లుగా మీ వంతు పాత్ర మీరు పోషించండి. యూట్యూబ్లో ఈ లింక్ ఉంది, మీరు వింటారు విని అలా వదిలేయకండి. లైవ్లో వింటున్న వారికి కూడా చెప్తున్నా, ఇది మీరు ఇతరులకు షేర్ చేయడం ద్వారా, ఇతరులకు పంపించడం ద్వారా వాళ్ళు కూడా ఇందులో ఉన్న సత్యాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఎవరికి ఏ మాటలు అవసరమో మనకు తెలీదు. సో కాబట్టి మీ వంతు ప్రయత్నం, అదే భారమా మనం ఇతరులకు ఈ వాక్యాన్ని పంపించడం అన్న భారమా మనకి కాదు కదా. సో పంపించండి, వాళ్ళు వింటారు, మీకు తెలిసిన వాళ్ళకి, వాళ్ళ గ్రూపుల్లో లేదా సోషల్ మీడియాలో ఈ వాక్యం పంపించడం ద్వారా ఎక్కువ మందికి అది రీచ్ అవుతుంది. అలాగే యూట్యూబ్ ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేస్తుంది. ఉదయం కూడా చెప్పాను, ఆ స్ట్రాటజీ ఏంటంటే ఏ వాక్యం అయితే మనం వింటున్నామో దాన్ని ఫస్ట్ లైక్ చేయాలి. ఆ లైక్ ద్వారా ఇతరులకు దాన్ని యూట్యూబ్ వాడు పంపించడానికి అదొక స్ట్రాటజీ, యూట్యూబ్ స్ట్రాటజీ. దాని క్రింద మెయిన్ కామెంట్లో మనం ఏదో ఒకటి కామెంట్ చేయాలి. మీరు ప్రైజ్ దలాడని రాసుకుంటారో, ఆమెన్ అని రాసుకుంటారో, హాయ్ అని రాసుకుంటారో, సంథింగ్ ఏదైనా, లేకపోతే మీ అనుభవాలు రాస్తారో, ఆ కామెంట్స్ ఎక్కువ రావడం ద్వారా కూడా అది ఇతరులకు దాన్ని నోటిఫికేషన్స్లో చూపిస్తూ ఉంటాడు. తద్వారా వాళ్ళది ఓపెన్ చేసి చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇదొక యూట్యూబ్ స్ట్రాటజీ. సో మనం అందరం దాన్ని ఫాలో అయితే మనకు తెలియకుండానే ఎక్కువ మందికి వాక్యం వెళుతుంది. అలాగే మనవంతు మనంగా షేర్ చేస్తుంటే ఎక్కువ మందికి వాక్యం వెళుతుంది, ఎక్కువ మంది బలపరచబడతారు, సత్యాన్ని స్వీకరిస్తే మనకు చాలు. అల్టిమేట్ మన గోల్ ఏంటంటే చాలామందికి సత్యవాక్యం అందాలి, అనేక మంది అసత్యంలో నుండి బయటికి రావాలి, కొందరి మనోనేత్రాలైనా వెలిగింపబడాలి, కొందరైనా అగ్నిలో నుండి తప్పించబడినట్టుగా తప్పించబడాలి. అది తప్ప వేరే ఆలోచన మనకు లేదు. దేవుని వాక్యం బంధింపబడకూడదు, ఆయన వాక్యం ఇంకా విస్తృతంగా వెళ్ళాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళాలి. మనకున్నటువంటి ఈ టెక్నాలజీని మనం వాడుకోవాలి, అంతే. అర్థమవుతుందిగా. సో కాబట్టి తమ్ముళ్ళు, చెల్లెమ్మలు అందరూ కూడా ఈ విషయంలో సహకరించండి, మీ వంతు పాత్ర పోషించండి. దేవుడటి ధన్యతను మీ అందరికీ అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్, థ్యాంక్ యూ.